వరుస 6 ఫ్లాప్ చిత్రాలతో బాగా వెనుకబడ్డ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా నటించిన చిత్రం చిత్రలహరితో మళ్ళీ ఫామ్లోకి వచ్చాడని చెప్పాలి. నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు. వరుస పరాజయాలతో సాయి ధరమ్ తేజ్ కెరీర్ జోరు ఇటీవల బాగా తగ్గింది. ఓ మంచి విజయంతో తిరిగి పుంజుకోవాలని తేజు భావించారు. అలాంటి తరుణంలో చిత్రలహరి చిత్రం శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినీ విమర్శకుల నుంచి ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తుంది. ఇక యువత నుంచి ఈ చిత్రానికి పూర్తిగా పాజిటివ్ రెస్పాన్స్తో దూసుకుపోతోంది. చిత్రలహరి చిత్రానికి మంచి ఓపెనింగ్స్ దక్కాయి. తొలి రోజే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 4.6 కోట్ల షేర్ రాబెట్టినట్లు తెలుస్తోంది. ఎన్నికల హంగామా ముగియడం, ఇంకా వీకెండ్ ఉండడం చిత్రలహరి చిత్రానికి కలిసి వచ్చే అంశాలు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ చిత్రం 3 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఇదే జోరు రాబోయే రోజుల్లో కూడా కొనసాగితే చిత్రలహరి కమర్షియల్గా మంచి విజయం సొంతం చేసుకునే అవకాశం ఉంది. యువత నుంచి అందుతున్న మద్దతుతో చిత్రలహరి నైజాంలో తొలి రోజు 83 లక్షల షేర్ రాబెట్టింది. ప్రీ రిలీజ్ బిజినెస్ మీడియం రేంజ్లోనే జరిగింది. తేజు గత చిత్రాల రిజల్ట్ దృష్ట్యా బయ్యర్లు తక్కువ మొత్తానికే ఈ చిత్రానికి కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా చిత్రలహరి థియేట్రికల్ రైట్స్ 12.8 కోట్లకు అమ్ముడుపోయాయి. తొలి రోజే 4 కోట్లు రాబెట్టడంతో ఇదే జోరు కొనసాగితే బ్రేక్ ఈవెన్ సాధించడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. వీకెండ్ వసూలను బట్టి చిత్రలహరి ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో అంచనా వేయవచ్చు. మరి 2వ రోజు కూడా ఈ చిత్ర కలెక్షన్స్ అదరగొట్టాయనే చెప్పాలి. 2వ రోజు ముగిసే సమయానికి ఈ చిత్రం 2.5 కోట్ల వరకు వసూలు సాధించే అంచనాలు ఉన్నాయని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి చూశారు కదా, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మన SVR మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.